మనీష్ ఒకటి తరుణ వ్యాధులు మమ్మల్ని మనం వచ్చేటండి. రెండోది ప్రకృతి వైపరీత్యం చేరే వల్ల మనకు వచ్చేటండి కొన్ని ఉన్నాయి. ఎపిడెమిక్స్ మామూలుగా వచ్చే తరుణ వ్యాధులకి మీరు చెప్పినట్టు ఆయన మందు వేసిన వేయడం అక్కర్లేదు. కాబట్టి ఇక్కడి నుంచి అంకపిల్లాగా నేను నచ్చిల్లుస్తాను, నాకు రోగస్ పిల్లలు అన్నారు అనుకోండి, రెండు రోజులు జ్వరం వస్తుంది, రెండు రోజులు ఇంట్లో పడుకుంటే అడిగే మందు వేయక్కర్లేదు. అదే ఎప్పుడు మీకు వచ్చి వాడికి కలర వచ్చింది అనుకోండి, వేవ్ గాట్ టు అడ్మినిస్టర్ ఎయిట్. వై యూ హెవ్ టు అడ్మినిస్టర్ ఎయిట్ మీన్స్ దే ఎపిడమిక్ అట్రాక్టెడ్ హిమ్ బికాస్ దే రైజ్ దే రేటెడ్ సోరా నేమ్. వాటిలో ససెప్టబిలిటీ అనేటువంటిది లోపల ఉంది. వేరేవర్ ససెప్టబిలిటీ ఈస్ దేర్ సచ్ ఎపిడమిక్స్ ఆర్ అట్రాక్టెడ్ టు హిమ్. అంటే మనం రేడియో ట్యూన్ చేసుకుంటుంటే ఏ ట్యూన్, మనం విజయవాడ ట్యూన్ చేస్తే విజయవాడలో మ్యూజిక్ వస్తుంది, హైదరాబాద్ ట్యూన్ చేసుకుంటే హైదరాబాద్లో మ్యూజిక్ వస్తుంది. అలాగే వీడికి ఆ ససెప్టబిలిటీ ఉన్నప్పుడు ఆ రోడ్డు మీద వెళ్ళిపోయేటువంటి ఎపిడమిక్స్ అన్నీ కూడా వీడి ట్యూన్ అవుతాయి. వీడికి ఏ ఎపిడమిక్స్ ట్యూన్ అయ్యో వాడికి అవన్నీ వస్తాయి. ఆ వాడికి వచ్చినంత మాత్రమే వాడి తమ్ముడికి అన్నకి అప్పకి అన్నకి రవాణా లేదు, ఇక వాళ్ళ దాంట్లో ఆ ట్యూనింగ్ లేదు. అలాగైతే కలర్ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఎవరా రావాలి కదా. ఎపిడమిక్గా మనం పేరు పెట్టిన నిజమే, అది ఎవరికి ఇలాంటి ఇప్పుడు ఎపిడమిక్ వచ్చినటువంటి వాడికి ఇలాంటి ఉన్నటువంటి ట్యూనింగ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి అది వస్తుంది, వాళ్ళకే ప్రివెంటివ్. కాబట్టి మనం ఏం చేస్తుంటాం, ప్రివెంటివ్ కింద మొత్తం అంతా దేశంతో వేసేస్తాం, అయిన వాడికి కానివాడి కూడా. ఇప్పుడు రాబస్ట్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, దేర్ ఆర్ టూ కాన్స్టిట్యూషన్స్, వన్ ఈజ్ రాబస్ట్ కాన్స్టిట్యూషన్, ది అదర్ ఈజ్ సెన్సిటివ్ కాన్స్టిట్యూషన్. సెన్సిటివ్ కాన్స్టిట్యూషన్ వాడికి నీకు ఎపిడమిక్ ఇమీడియట్గా వస్తుంది, రాబర్ట్ కాన్స్టిట్యూషన్ వాడికి ఎపిడమిక్ రాదు, డెఫినెట్గా రాదు. మరి వీడియో కదా వాడు అక్కడ సేవ చేస్తున్నాడు ఒకటి. రెండోది మెంటల్ కండిషన్ పెట్టి అయ్యో ఇది మనకు వచ్చేస్తున్నామో అనుకుంటూ భయపడుతూ వాడు చూడడానికి వెళ్తాడు. ఆ భయపడుతూ చూడడానికి వెళ్ళి వాడు ఫోన్ దిగి వచ్చేప్పుడు ఇక్కడికి అయిపోయి వచ్చేస్తున్నాడు, ఇంటికి వచ్చేప్పుడు సెలవు చేసుకుని పడుకుంటాడు. అది మన దీంట్లో ఉంటుంది అన్నమాట, మెంటల్ సెటప్లో ఉంటుంది. డాక్టర్ షుడ్ ఆల్వేస్ బి వెరీ బోల్డ్ ఎనఫ్, కలియజేస్ ఎనఫ్, అండ్ నాట్ టు బి ట్యూన్డ్ విత్ ది పేషెంట్. అటువంటి ఉన్నప్పుడు మనకేమో ఇది వస్తుంది అన్నమాట. ఇవి తరుణ వ్యాధులకి యాక్యూడ్ కాదు. రెండోది ఈ రెండో ఇంకొక యాక్యూడ్ కండిషన్స్ ఉన్నాయి కదా, యాక్యూడ్ దీనికి వాటి ఏటువంటి స్వరం ఉంటేనే అది వీడికి అట్రాక్ట్ అవుతుంది, లేకపోతే అట్రాక్ట్ కాదు, వీడికి అట్రాక్ట్ కాదు. ఇంకా మూడో యాక్యూడ్ కండిషన్ ఏంటంటే యాక్యూడ్ కండిషన్ ఈయనే క్రానిక్ డిసీజ్, అండ్ యూఆర్ ట్రీటింగ్ ఏ క్రానిక్ డిసీజ్, దే బి దే ఏ కండిషన్ వెన్ అన్ యాక్యూర్ కండిషన్ మే కమ్. ఆ యాక్యూర్ కండిషన్కి మనం ఏం చేస్తుంటామంటే ఆ క్రానిక్ డిసీజ్ అయితే ఉంటే అక్కడ వేసేస్తాం, అది అయిపోవడం. వాడు అలా ఊరుకుంటే రెండు రోజులు ఆ యాక్యూర్ కండిషన్ తగ్గిపోతుంది. లేదు ఏమైనా అది కనుక మనకి చిన్న డేంజరస్ కండిషన్ ఏమైనా కనిపిస్తుంది అన్నప్పుడు అప్పుడున్న టోటాలిటీ ఆఫ్ సింటమ్స్ మీద చూసుకుని దానికి మనం ముందు వేయాలి. వేస్తే ఆ యాక్టివ్ కండిషన్ పోయి మళ్ళీ ఈ యాక్టివ్ కండిషన్ ముందున్న స్టేజ్ వచ్చేస్తుంది మనకి, రెస్టోరేషన్ ఆఫ్ హెల్త్ వచ్చేసినప్పుడు అప్పుడు మళ్ళీ మళ్ళీ మీ కంటిన్యూది క్రానిక్ డిసీజ్. దిస్ ఈజ్ ది ఇది మన యాక్టివ్ కండిషన్స్ ఎపిడమిక్స్లో. ఈ జీనిస్ ఎపిడమిక్ అన్నారు సార్, మీరు ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ వన్ ప్లేస్. మీరు చెప్పినారు ఓ 100 మందిలో వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళందరిలో ఉన్నటువంటి సింప్టమ్స్ చూసుకొని ఆ 100 మందికి ఏ డ్రగ్తో తగ్గితే ఆ డ్రగ్ ప్రివెంటివ్గా పనిచేస్తుంది. అంతేగాని ఆఫ్టర్ డ్రగ్ కెనాట్ బి ప్రివెంటివ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ఆర్ కంట్రీ ఆర్ కేటం. ఇప్పుడు అంకాపల్లిలో వచ్చిన దానికి అక్కడ వేసిన మందికి చికెన్ గునియా గునియాకి, ఇక్కడ వచ్చిన చికెన్ గునియాకి తేడా ఉంది, ఇక్కడ చేయడానికి లేదు. అది మనకి అందరం మనం నోట్ చేసుకోవాల్సిన వాళ్ళందరికీ వేసేస్తుంటాం మనం ప్రివెంటివ్ ప్రివెంటివ్ అని. దట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డిసీజ్ ఒపీనియన్. దేని ప్రివెంటివ్ ఒకటి యాంటీడోట్ ఒకటి, ఈ రెండు కూడా చాలామందిలో అది ఉంటుంది. అది మనకే డాక్టర్కే మందు వేసుకోవాలి మనం. తర్వాత మెంటల్ కండిషన్స్లో మీరు మైండ్ ఈజ్ సీట్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అన్నాం కదా. ఈ మైండ్ ఈజ్ సీట్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అని ఇంగ్లీష్ అవి వేసేటప్పుడు
ఇగ్నిషియాకి సాఫ్ సెక్రియాకి తేడా ఉంది. ఇగ్నిషియా ఈజ్ ఫర్ ది రీసెంట్ ఇన్సిడెంట్స్, సాఫ్ సెక్రియా ఈజ్ ఫర్ ది లాంగ్ స్టాండింగ్ ఇన్సిడెంట్స్. నిన్న మొన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగి వీళ్ళు ఇదైపోయారంటే బాధపడ్డారంటే దీంట్లో మళ్ళీ ఇగ్నిషియా వేస్తాం. ఒక సంవత్సరం తర్వాత నుంచి అక్కడ దొంగలు పడ్డారు ఇంట్లో, 10 లక్షలు పోయి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి ఎలిమెంట్స్కి అప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇక్కడ ఇగ్నిషియా వేయకూడదు, అక్కడ స్టార్ట్ చేయకూడదు. ఇలాగ మనకి చిన్న డిఫరెన్సియేషన్స్ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే బంగారు కొంచెం తెలుసుకుని చెప్తాను. ఇప్పుడు మెంటల్ షాక్ అన్నారు, మెంటల్ షాక్ వచ్చినప్పుడు ఏ రకంగా మెంటల్ షాక్ వస్తుంది? మెంటల్ షాక్ వచ్చినప్పుడు ఏదో ఇగ్నిషియా ఆర్ ఎకనమిక్ షాక్ వచ్చినప్పుడు, ఆర్ ఎలక్ట్రికల్ షాక్, ఎలక్ట్రిక్ షాక్ కొడుతుంది. ఇదేంటే ఎకనమిక్ ఈజ్ మెయిన్లీ ఇట్స్ సిమ్టమ్ ఈజ్ సడన్నెస్, అలాగే మెల్డోనా, మెల్డోనా కూడా సడన్నెస్. ఈ ఎకనైట్ కానీ మెల్డోనా కానీ దే ఆర్ నాట్ సూటబుల్ టు బి ఎంప్లాయిడ్ యాజ్ సెకండ్ డోస్. ఒకసారి ఏదో బ్రెయిన్యా బ్రెయిన్ కూడా వేసారనుకోండి, అరే పొరపాటు అయిపోయింది సడన్గా వచ్చింది తర్వాత వేద్దాం అది అది కాంప్లికేట్స్ ది సిస్టమ్ మొత్తం మన దగ్గర నుంచి కొంచెం మంచి మంచి అని చెప్పారు ఒకటి, ఆనందంగా ఉన్న వారికి తర్వాత ఇక్కడ మీరు లాస్ ఆఫ్ ఇది ఇంట్లో షాప్ సెక్రియా ఇస్ మోర్ యాక్ట్. ఇదేంటే ఆర్మ్ మెటాలికిన్ డీల్స్ విత్ డిస్పైర్ డిసప్పాయింట్మెంట్ అండ్ అదర్ థింగ్స్, అంటే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. మనీ లాస్ అయినంత మాత్రంలో జీవితం మీద విరక్తి రాదు, మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి దానికి స్టాఫ్ సెక్రియా ఇస్ మోర్ సూటబుల్ టు దట్ ఇన్సిడెంట్. ఐ విల్ టెల్ యూ, ఒక ఆవిడకి బ్లీడింగ్ అయిపోతుంది ఒక నెల సంవత్సరం నెల రోజుల నుంచి. పాపం చాలా హెల్దీ లేడీ, వాళ్ళందరూ హెల్దీ, ఎందుకు అవుతుందో తెలియదు, ఎవరు తెలియదు, అన్ని మందులు వేసిన పచ్చలేదు. నేను ఆలోచించి ఆలోచించి ఏదైనా ఉంటుందేమో అని అప్పుడు చెప్పలేదు. డబ్బుకి నేను స్టాఫ్ సెక్రియా కట్టి వేశాను, డబ్బును కట్టేసాను మొన్నటి పొద్దున. అప్పుడు అడిగాను, ఏమిటమ్మా నువ్వు ఇన్నాళ్ళు ఇంక వచ్చావు నువ్వు, నేను అదే మండలి కంటే నేను చెప్పలేదు నాకు, ఏదో వచ్చేస్తున్నావు తగ్గలేదు అంటున్నావు వేసేస్తున్నావు ఏమిటంటే అవునండి ఏమిటి విషయం అన్నాను. ఏమిటంటే అంటే మా బిజినెస్లో 15 కోట్లు లాస్ వచ్చిందండి, ఎవరితో చెప్పుకోమంటారు, ఆ బాధ నేను పడలేకపోతున్నానండి. ఆ సాఫ్ సెక్రియతో మొత్తం కండిషన్ బాగుపడిపోయింది. నేను డూబాయి వస్తాను వెళ్తాను, డూబాయి వెళ్ళాలి అన్న అంటే వాళ్ళ మీరు హైబర్కం వేయచ్చు, ఎకనైట్ వేయచ్చు, హైబర్కం కానీ ఎకనైట్ కానీ కాదు. పేర్ బ్లీడింగ్ ఈజ్ దేర్ ఆర్గన్ ఆర్నికై స్వెటర్ సమ్టైమ్స్ కంట్రోషన్ జరుగుతుంది. బ్రెయిన్ కన్ఫ్యూజన్ అని కాదు, ఆర్థిక వేయకూడదు. బ్లీడింగ్ నెరవ ఎక్కడ కట్ అయిందో అక్కడ ఆర్థిక వేయకూడదు. బ్లీడింగ్ లేనప్పుడు వాడి సడన్ గా తగింది కనుక సడన్నెస్ ని తీసుకుని ఎక్కడ వేయచ్చు. ఆ తర్వాత మిగతా డ్రగ్స్ మనకి ఏమున్నాయో వాటి జాగ్రత్త తీసుకుని వేసుకుంటాం. ఆర్థిక బ్లీడింగ్ ఉంటే వేయకూడదు. బ్లీడింగ్ ఎక్కడైనా ప్రమాదం వస్తుంది. సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా, హైబర్ గ్యామ్ కానీ నాట్రమ్ సెల్ఫ్ కానీ చూసుకోవాలి ఆ కండిషన్ బట్టి. అంటే ఎప్పుడైనా వేయచ్చు, ఎందుకు వేయకూడదు, వేయచ్చు వేయకూడదు అనే పాయింట్ కాదు. అక్కడ ఏది సేఫ్టీ మెదడం అది అది ఆలోచించడం, అంటే ఏది సేఫ్టీ అయితే అది ఆపం చేయండి. మీరు ఆర్మీ కూడా బ్లీడింగ్ అవసరం
కాబట్టి దానికి అన్నిగా సింప్టమ్స్ కూడా ఉండాలి, మిగతా సింప్టమ్స్ అన్ని ఉన్నాయి కదా, అదొకటే కాదు, అదొకటే కాదు, అన్నిగా సింప్టమ్స్ ఏమున్నాయి ఇంకా ఇలాంటి అలగ్యూట్ టచ్ మిగిలిన సింప్టమ్స్ ఏవి, అవన్నీ చూసుకుని పోయండి. నల్లగా మాట్లాడుకున్నాం కానీ ఇది వేయచ్చా అది వేయచ్చా అన్న ప్రశ్న కాదు అక్కడ, అది ముక్కు మీద వేలేసుకుని మంది చేసినట్టే లేకుండా కూడా ఆర్నిగా సింటమ్స్ ఉన్నాయంటే ఆర్నిగా ఇవి ఎలాంటి అలౌ యూ టు టచ్ బ్రూజింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఉండిపోయింది. సరే ఇక్కడ ఎలివోరస్ చెప్పారు మేడం, ఎలివోరస్ నార్మల్ ఫీవర్లో వేసినప్పుడు అందరికీ మనం జనరల్గా ఆఫ్టర్నూన్ అగ్రివేషన్ ఎలివోరస్ వేసినట్లయితే చాలా ప్రమాదం వస్తుంది. ఎలివోరస్ వేసిన తర్వాత 48 hours వరకు వాడికి చూడకూడదు, చాలా షికారులో వెళ్ళిపోతాడు. అండ్ అడ్వైజ్ ది ఫాదర్ కాల్ హిమ్ అవుట్ అండ్ టెల్ హిమ్ డోంట్ వరీ అబౌట్ ది బాయ్, ఇట్ క్రియేట్స్ ఎక్ సీరియస్ కండిషన్ టెంపరీలీ, ఆఫ్టర్వర్డ్స్ ఈ విల్ బి ఆల్ రైట్. మాస్టర్ గారు ఎలివోరు చేసిన తర్వాత పేషెంట్కి 48 hours కమ్యూనిటీ అవ్వలేదు, ఎక్కడ మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అని. ఎందుకంటే టెంప్టేషన్, వాళ్ళు వచ్చేస్తారు మేము తినేస్తారు, అందుకే టెంప్టేషన్ అనమాట. అది కొంచెం మనం జాగ్రత్తగా చూస్తుంటే తర్వాత బ్యాక్టీరియా ఫీవర్ చెప్పాం కదా, బ్యాక్టీరియాలో మొత్తం ఒకటే కాదు, బ్యాక్టీరియా వాడికి వాడు కాళ్ళు చేతులు విడిపోయి అందరూ పడేసినట్టు వాడు ఏదో రాకుంటున్నట్టు వాడు ఇది చేస్తుంటాడు. ఈ విల్ బి ట్రైన్ టు కలెక్ట్ ది లిమ్ డిపార్టెడ్ లిమ్స్ అండ్ పుట్టింగ్ టుగెదర్, అది రెడీ ఇస్ ద మోర్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఫర్ బ్యాక్టీరియా ఇన్ ఫీవర్స్. రెస్ట్లెస్నెస్లో హార్డీగా రెస్ట్లెస్నెస్లో ఇక్కడ హార్డీగా రుస్వచ్చోడు వెళ్ళి 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 కోచోడు కూర్చుంటాడు, మళ్ళీ వేస్తాడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ కోచోడు కూర్చుంటుంటాడు, అది మనకి రుస్వచ్చోడికి మనకి కావాలనేటువంటి సిమ్టమ్. అంటే మనం నార్మల్గా వేసిస్తాం తగ్గిపోతుంది అనుకోండి, ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ సింపుల్ మిస్టేక్స్ డ్రగ్స్ సేవిస్తాం చాలా ఇదైపోతుంటుంది. న్యూమోనియాలో మీరు యాంటీబయాటిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యాంటీబయాటిక్ న్యూమోనియా ఎందుకంటే లోపల లంగ్స్ అన్ని క్లియర్ పట్టిస్తుంది కదా, యాంటీబయాటిక్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మిగిలినటువంటి డ్రగ్స్ కొన్ని చెప్పారు అది వేరు. లోక్వాసిటీలో లెక్సిస్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పాను నేను, అంటే ఫీవర్ వచ్చినటువంటి వాడు కానీ ఏదైనా ఉన్నవాడు లోక్వాసిటీ వాడు ఎవరైనా వచ్చి కూర్చుంటే వాడు కదలని వాడు అక్కడి నుంచి మా ప్రభు నన్ను వదిలేస్తే బాగుండి వెళ్దాం అంటే ముందు కూర్చుని ఉంటాడు. ఈ లోపల ఎవరో మధ్యన ఎవరైనా వచ్చి ఆ ఎలా ఎలా ఉన్నావా అంటే అప్పుడు వాడు ఈ మధ్య వాడు జారుకుంటాడు, నేను అప్పచేపడి జారుకుంటాడు. ఇదే ఎగ్జాంపుల్ గివెన్ బై మా స్త్రీకి ఏదైనా